हेलो एवरीवन, दिस इज युवर लेक्कल मास्टर हर गोपाल। ये वीडियो लो मन 10th क्लास रियल नंबर चैप्टर लो उंडे एस्पेशियली 1.2 एक्सरसाइज लो उंडे ये प्रॉब्लम 6 पावर n डज नॉट एंड्स विद 0, प्रूव इट। 6 पावर n అనేది 0 తో అంతం కాదు, అంటే 6 పవర్ n వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే n ప్లేస్ లో ఏ నంబర్ అయినా పెట్టి చివర్లో 0 రాదు, చివర్లో అంటే ఒకట్ల స్థానంలో యూనిట్ ప్లేస్ లో 0 రాదు అని నిరూపించమంటున్నారు। సో ఇది ఒక పెద్ద థియరం లాగా కనపడుతుంది, కానీ చాలా సింపుల్ థింగ్, అర్థం చేసుకోవడానికి మనం ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా, బట్ దీనికంటే ముందు మనం ఒకసారి రికాల్ చేసుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఫండమెంటల్ థియరం ఆఫ్ అర్థమెటిక్ ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పింది అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం అని। ఇది కాకుండా మనం మేబీ 7th ఆర్ 8th క్లాసెస్ లో పవర్స్ అండ్ ఇండిసెస్ చాప్టర్ నేర్చుకుంటున్నప్పుడు నేర్చుకున్న ఒక చిన్న ప్రాపర్టీ ఏ ఇంటూ బి హోల్ పవర్ ఎన్ is equals to a power n into b power n, అంటే పైన పవర్ n అనేది లోపల ఉండే రెండు ఫ్యాక్టర్స్ కి అప్లికబుల్ అవుతుంది, దట్ ఇస్ నథింగ్ బట్ a power n into b power n। అలాగే ఇంకొక చిన్న అబ్జర్వేషన్ ఇది, సపోజ్ 12 అనే ఒక నంబర్ తీసుకుంటున్నాను, 12 అనే నంబర్ కి చాలా ఫ్యాక్టర్స్ ఉండే, ఫర్ ఎగ్జాంపుల్ 6 తీసుకుంటున్నాను, 12 ఇస్ డివిజిబుల్ బై 6 అని చెప్పొచ్చు, మళ్ళీ 6 పక్కకి తీసుకుంటున్నాను 6 ఇస్ డివిజిబుల్ బై 2 అని చెప్పొచ్చు, సో 12 అనేది 6 తో డివైడ్ అవుతుంది, 6 అనేది 2 తో డివైడ్ అవుతుంది। ఇక్కడ మనం చెప్పగలిగింది ఏంటంటే 12 6 తో పోతుంది, 6 2 తో పోతుంది, కాబట్టి ఖచ్చితంగా 12 2 తో డివైడ్ అవుతుంది, అది క్లియర్ గా రాయొచ్చు మనం, సో సింపుల్ టు అండర్స్టాండ్। అయితే ఇక్కడ 12 అనేది 2 తో పోతుందని మనం ఎలా చెప్తామంటే ఏదైనా పక్కకు తీసుకుని డివైడ్ చేయొచ్చు, లేదా 12 కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాస్తే 2 × 2 × 3 కనపడుతుంది, ఖచ్చితంగా 2 వచ్చింది కాబట్టి ఇది 2 తో పోతుంది, చాలా చిన్న విషయం। అండ్ ఇంకొక చిన్న విషయం ఏంటి అంటే సపోజ్ ఏ నంబర్ అయినా సరే 0 తో ఎండ్ అయ్యింది అంటే ఖచ్చితంగా అది 10 తో డివైడ్ అవుతుంది, సో ఇఫ్ ఎనీ నంబర్ ఎండింగ్ విత్ 0 డెఫినెట్లీ డివిజిబుల్ బై 10, 10 తో డివైడ్ అయ్యే ప్రతి నంబర్ 2 తో డివైడ్ అవుతుంది, 5 తో డివైడ్ అవుతుంది, ఎందుకంటే 10 పక్కకు తీసుకుని ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇస్తే 2 and 5, సో ఇఫ్ ఎనీ నంబర్ ఇస్ ఎండింగ్ విత్ 0 డెఫినెట్ గా అది 10 తో డివైడ్ అవుతుంది, 10 తో డివైడ్ అవుతుంది అంటే ఖచ్చితంగా 2 and 5 తో డివైడ్ అవుతుంది। ఆన్ ద హోల్ మనం అర్థం చేసుకోవాల్సింది ఇఫ్ ఎనీ నంబర్ ఎండింగ్ విత్ 0 డెఫినెట్ గా 2 and 5 అనేది ప్రైమ్ ఫ్యాక్టర్స్ గా ఖచ్చితంగా ఉంటాయి అని। సో ఇదంతా పక్కకి పెట్టి ఇప్పుడు ఇక్కడ వద్దాం, 6 పవర్ n డస్ నాట్ ఎండ్స్ విత్ 0 నిరూపించండి అంటారు, చాలా సింపుల్ గా మనం ఏం చేద్దాం, 6 పవర్ n పక్కకి రాసుకొని 6 కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ 2 × 3 అవుతాయి కాబట్టి, సో 6 ప్లేస్ లో 2 × 3 హోల్ పవర్ n అని రాసుకుంటున్నాను। సో ఇందాక చెప్పిన పవర్స్ అండ్ ఇండిసెస్ ప్రాపర్టీ ప్రకారం 2 పవర్ n × 3 పవర్ n అని రాసుకోవచ్చు, సో n ప్లేస్ లో ఏ నెంబర్ పెట్టినా మీకు 2 and 3 మాత్రమే వస్తాయి తప్ప వేరే ప్రైమ్ ఫ్యాక్టర్ వచ్చే ఛాన్స్ లేదు। సో ఇక్కడ 0 తో ఎండ్ కావాలంటే ఖచ్చితంగా 2 ఉండాలి 5 ఉండాలి అని చెప్పాను, బట్ ఇక్కడ మాత్రం నాకు 2 కనపడుతుంది బట్ 5 కనపడలేదు, అదే రీజన్ రాద్దాం। సో యాజ్ 2 and 3 ఆర్ ఓన్లీ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 6, 6 పవర్ n డస్ నాట్ ఎండ్స్ విత్ 0, వై? బికాస్ 5 ఇస్ నాట్ దేర్ ఇన్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్, సింపుల్ ప్రూఫ్। కాబట్టి ఇది అర్థం చేసుకోవడానికి, సిస్టమేటిక్ గా రావడానికి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఖచ్చితంగా మైండ్ లో రావాలి, కాబట్టి ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ఫర్ 1 మార్క్, డీటెయిల్ గా రీజనింగ్ రాయాలి, కాబట్టి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ రీజనింగ్ ప్రూఫ్ కింద ఈ ప్రాబ్లమ్ వచ్చే ఛాన్స్ ఉంది ఫర్ 1 మార్క్ ఓన్లీ। సో మై డియర్ చిల్డ్రన్, సింపుల్ థింగ్ టు అండర్స్టాండ్, పెద్దగా కన్ఫ్యూజ్ కావడానికి ఏమీ లేదు దీంట్లో, హోప్ మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను। నెక్స్ట్ వీడియోలో 1 మోర్ స్మాల్ క్వశ్చన్ ఉంది, దాని గురించి డిస్కస్ చేద్దాం, మీకు ఇన్ దాట్ వీడియో, అంతవరకు టేక్ కేర్, బై బై, యువర్ లెక్కల్ మాస్టర్ హర గోపాల్।